ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అర్హత గల ప్రతి ఒక్క వ్యక్తికి ఒక 1000 రూపాయలు, మనకు నెలకు 1000 రూపాయలు. కాంగ్రెస్ దోషం 5 నెలలకు 6 నెలలకు సరిస్తే 1000 రూపాయలు పెన్షన్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అన్ని రకాలుగా మన ఇళ్ళ బిల్లు అన్ని వాళ్ళు చెప్పుకొని తినిపోయారు. మన ఉపాధి హామీ పథకం పైసలు వాళ్ళే చెప్పుకొని తినిపోయారు. బాత్రూమ్ల పైసలు వాళ్ళే చెప్పుకొని తినిపోయారు. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అన్ని పథకాలు కూడా పెంచింది. ఆ పిఎం విషయానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళు 4 కిలోలు బియ్యం ఇచ్చారు, మన ముఖ్యమంత్రి గారు 6 కిలోలు బియ్యం ఇచ్చారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఆ పథకం వద్దట వాళ్ళు బంద్ చేయమంటారు, ఇయ్యద్దు రైతులకు అంటారు. మరి వాళ్ళు తీసుకోలేదా? షట్కాలు తీసుకునే సంజయ్ రెడ్డి ఇప్పుడు పువ్వు ముందు చెవుల పువ్వు పెడతా చెవు, ఆయన కూడా తీసుకున్నారు, ఇద్దరు కూడా తీసుకున్నారు. మీకు ఇయ్యద్దు అంటారు వాళ్ళు 7-8 లక్షల రూపాయలు, వాళ్ళు మాత్రం మంచిగా తీసుకుంటారు. ఒక్క ఊళ్ళో కాదు, ఇక్కడ అక్కడ అన్ని కలిపి రాయకోడ మండల జైరాబాద్ల ఇక్కడ అక్కడ ఎన్జిఓక్రాన నారంకేళ్ళ పిప్పిరిలో ఎక్కడ పడితే అక్కడ భూములు అన్ని జాగ్రత్త తీసుకుంటాం. మీకు మాత్రం ఇవ్వదట.